హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని సోల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని తుమ్మూరు గ్రామంలో శ్రీ లెద్దోటమ్మ గ్రామ దేవత ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం తోక భాగం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వంపై బురద చల్లటానికి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారని అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఏ పార్టీ అందరితో హ్యాపీగా సోదరభావంతో ఉన్నాం, మనం ఎవరికెవరికి లేదు, ఇలాంటి కూడా ఒక రాయేద్దాము. ఏ కోణంలో జరిగిందని ఆలోచిస్తున్నారు కానీ ప్రతి విషయాలు మన దగ్గర రిపోర్ట్ చేయాలని దానికి కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లేదు, గతం లేదు, కొంత మార్పులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కొంత మార్పులు వచ్చిన తర్వాత ఇవి వస్తున్నాయి. ఇవి కుట్రపూరితంగా ఒక ప్రీ ప్లాన్డ్గా ఇది చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొట్టాలను, ప్రభుత్వాన్ని పొరుజల్లాలను చేసే కార్యక్రమం ఇది. ఇది ఒక హిందువుల యొక్క మనోభావం దెబ్బతినడానికి చేయడం దుర్మార్గం చేయలేదు. ప్రతి ఒక్క హిందువే కాదు, ప్రతి ఒక్కరూ అందులో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో కూడా ఒక దేవాలయ విషయమే కాదు, ఇది చాలా దుర్మార్గమైన పని. ఎవరు చేసినా కూడా ఇది చాలా దుర్మార్గం. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా దీన్ని క్షమించరు. ఇప్పుడు డిఎస్పీ గారికి పోలీసు అధికారులు చెప్తా ఉన్నాం, ఇది చాలా హేమైన చర్య. ఒక హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఈ రాష్ట్రంలో ఎవరో ఒక కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా అక్కడక్కడ లేదంటే ఎన్నో కాలం నుంచి ఉన్నాయి. అది కూడా ఏం చేస్తారు, హిందువులను రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేయడం అనేది మంచి కాదు. ఏ పార్టీకైనా కూడా ఇది శ్రేయస్కరం కాదు. ప్రజలను రెచ్చగొట్టడము, మనోభావాలు దెబ్బతీయడం అనేది ఎవరికి మంచిది కాదు, ఇది చాలా తప్పు. ఇప్పటికైనా మానుకోవాలి, ఎవరు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు తెలుసు ఎవరు చేస్తున్నారు, ఇది చేపించే వాళ్ళు మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఒక వర్గం ముఖ్యమంత్రి కలిసింది చేయకూడదు, అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇది ఎవరు చేసినా తప్పే, ఇది దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రెండేళ్ళలో పోలీసు వారు వీళ్ళందరినీ చూసి ఎక్కడ ఎవరైతే ఉంటాయి ఇక్కడ విధులుంటే పెట్టండి. ఇక్కడే కాదు, ఎక్కడైతే అవుట్స్కర్ట్స్లో ఇలాగా ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ భగవంతుడి స్వరూపాలు ఏ విగ్రహాలు కానీ వాటి పైన ఒక విధులంటే అవి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ అగతాయిలు ఈ రాష్ట్రంలో ఒక ఆందోళన కలిగించే ఉంచుకోకపోతే ఇలాంటి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా సహకరించి ఇట్లా దుర్మార్గం చేసే వాళ్ళు ఎవరినైనా వాళ్ళ నోటీసుకు వస్తే, ప్రభుత్వం తీసుకొస్తే ఖచ్చితంగా పోలీసు వారు తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకొని వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు.